హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో ఎస్టీ ప్యాక్ తెలుగు ధమాల్ ఎస్టీ ప్యాక్ అనేది 379 రూపాయల ప్యాక్, కొత్త ప్యాక్ అండి. ఆల్రెడీ కొత్త రీఛార్జ్ గురించి అయితే నేను వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి. అలాగే ఎస్టీ ప్యాక్, అలాగే తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్, ఆల్రెడీ 3 వీడియోస్ అయితే చేశానండి రీఛార్జ్ గురించి. ఆ వీడియోస్ చూడండి. అలాగే ఈ వీడియోలో మీకు తెలుగు ధమాల్ ఎస్టీ ప్యాక్ అనేది 379 రూపాయలు అండి. ఆ వీడియో మనం చూద్దాం. ఈరోజు ఆ వీడియో చేస్తాను, మీరు చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. ముఖ్యంగా ఈరోజు నేను అందరికీ పేరున మా సబ్స్క్రైబర్స్ అని 1000 మంది అయితే మనకి కంప్లీట్ అయిందండి. ఈ రోజుకి 1000 మంది అయితే సబ్స్క్రైబ్ వచ్చారు. నేను ఎవరినైతే సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు, కానీ చాలామంది అయితే వాళ్ళు నచ్చి మన వీడియోస్ చూసి అలాగే టాటా ప్లే కస్టమర్ అయ్యండి, వాళ్ళు ఏ తెలియని విషయాలు అయితే తెలుసుకున్నారు. 1000 మంది సబ్స్క్రైబ్ అయితే ఈ రోజుకి అయితే వచ్చారు. ఆల్మోస్ట్ 3 years అయితే దాటింది నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసి. ఈ రోజుకైతే మనకు 1000 సబ్స్క్రైబర్ మంది వచ్చారండి. వచ్చిన తర్వాత అందరికీ పేరున అందరికీ కృతజ్ఞతలండి, మరొకసారి చెప్తున్నాను. అలాగే ఈరోజు మనం తెలుగు ధమాల్ ఎస్టీ ప్యాక్ 379 రూపాయలు ఏ ప్యాక్ అయితే ఉందో ఆ ప్యాక్ మీ మొబైల్లో ఎలా మార్చుకోవాలి, అలాగే ఈ 379 రూపాయల ప్యాక్లో మనకి ఏమేమి ఛాన్స్ వస్తాయి అని దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. మీ వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఓకేనండి. మొబైల్లో టాటా ప్లే యాప్ ఉన్నట్టయితే మీరు వాడుతున్నట్టయితే మీరు యాప్ అనేది ఓపెన్ చేయండి. లేనట్టయితే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. మీరు యాపిల్ ఫోన్ వాడుతున్నట్టయితే మీరు యాప్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు అక్కడ యాప్ ఒకసారి ఓపెన్ చేయండి. ఇది మళ్ళీ చెప్తున్నానండి, ఇది కొత్త ప్యాక్ అండి. ఇది పాత కస్టమర్స్కి కావాలనుకుంటే పాత కస్టమర్స్ మోడిఫై చేసుకోవచ్చు. అలాగే కొత్త కనెక్షన్ తీసుకుని కొత్త కస్టమర్స్ అయితే వాళ్ళకి ప్యాక్ అనేది కావాలనుకుంటే యాక్టివ్ చేస్తారు. ఓకేనండి, మళ్ళీ చెప్తున్నానండి, ఈ ప్యాక్ కావాలనుకుంటే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదు పాత రీఛార్జ్ అనేది వాడుకుందాం అనుకున్నకి రీఛార్జ్ సరిపోతుంది అనుకుంటే ఈ రీఛార్జ్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు, పాత రీఛార్జ్ అనేది ఏవైతే ఉన్నాయో. ఓకేనండి, మీకు ఈ రీఛార్జ్ కావాలనుకుంటేనే మీరు ఈ ప్యాక్ తీసుకోవచ్చు. మనం ఈ రోజు అయితే మనం ఈ ప్యాక్లో ఏమేమి ఛాన్స్ వస్తాయి, అలాగే ఈ ఛాన్స్లో మనకి ఎస్టీ ఎన్ని ఉన్నాయి, అలాగే నార్మల్ ఎన్ని ఉన్నాయి, టోటల్గా ప్రైస్ 379 రూపాయలకి మనకి ఈ ఛాన్స్ ఎన్ని వస్తాయి, ఇవి బాగున్నాయి లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి మీరు యాప్లోని మీరు లాగిన్ అయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మై అకౌంట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చి మీకు మేనేజ్ ప్యాక్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత అండి ఇక్కడ మోడిఫై ప్యాక్ ఛాన్స్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మోడిఫై కరెంట్ ప్యాక్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత అండి మళ్ళీ చెప్తున్నానండి, పాత కస్టమర్స్ మీరు ఎస్టీ ప్యాక్ వాడుతున్నా లేదంటే నార్మల్ ప్యాక్ మీరు వాడుతున్నా పాత కస్టమర్స్ అండి, కొత్త కస్టమర్స్ అయితే కాదు. ఎవరైతే 249 కావచ్చు, 289 కావచ్చు, 209 ప్లాన్ పాత ప్లాన్స్ అయితే ఉన్నాయి, 209 ప్లాన్ వచ్చి 219 ప్లాన్ అయితే మారింది. అలాగే ఎవరైనా పాత కస్టమర్స్ ఎవరైతే ఉంటుంటారో వాళ్ళందరికీ ప్యాక్ కావాలనుకుంటే ముందు మీరు పాత ప్లాన్ అయితే ఏదైతే ఉందో ఆ ప్లాన్ అనేది మనం డ్రాప్ చేయాలి. డ్రాప్ ఆప్షన్ ఉంటుంది, డ్రాప్ చేయండి. డ్రాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మీకు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఒకసారి యాప్ అనేది కూడా మీరు అప్డేట్ చేయండి, ఇంకా మీకు అయితే ఫాస్ట్గా ఉంటుంది. టాటా ప్లే ప్యాక్స్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, మంచిది మీకు ఇంకా ఈజీగా ఫైండ్ అవుతుంది. తెలుగు సెలెక్ట్ చేసి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత నాకైతే సెకండ్ ఆప్షన్ మీకు తెలుగు ధమాల్ ఎస్టీ అని మీకు కనిపిస్తుంది. మీకు కనిపించకపోతే స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఆ ప్యాక్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ తెలుగు ధమాల్ ఎస్టీ అని ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత ఛాన్స్ ఎన్ని వస్తున్నాయి తర్వాత అయితే కౌంట్ చేద్దాం. కన్ఫర్మ్ చేస్తాను ఫస్ట్ అయితే. మీకు ఇక టోటల్ అమౌంట్ వచ్చి మీకు 379 రూపాయలు చూపిస్తుంది. కన్ఫర్మ్ ప్రొసీడ్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, పాత కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్యాక్ అనేది కావాలనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. లేదు పాత ప్యాక్ మాకు సరిపోతుంది అనుకుంటే వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చండి. ఇవి కొత్త రీఛార్జ్లు అండి. ఇక్కడ ప్యాక్ చేంజ్ డన్ అయిపోయింది. మీకు న్యూ మంత్లీ రీఛార్జ్ అమౌంట్ 379 రూపాయలు అండి. ఓకే అండి, బ్యాక్ టు హోమ్ చేద్దాం. మరొకసారి మళ్ళీ మా ఛాన్స్ టోటల్గా మనకి ఏమేమి ఛాన్స్ వస్తున్నాయి సార్ చూద్దాం. మై అకౌంట్, అలాగే మేనేజ్ ప్యాక్. అలాగే మేనేజ్ ప్యాక్ కింద మీకు ఇక్కడ ఛానల్స్ చూస్తున్నట్టయితే వ్యూ మై ఛానల్స్ ఉంది, కనిపిస్తుంది కదండి. వ్యూ మై ఛానల్స్ ఎస్టీ ఛానల్స్ వచ్చి 266 ఛానల్స్ కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఇక్కడ హెచ్డీ ఛానల్స్ వచ్చి 19 చూపిస్తున్నారండి, 19 అయితే చూపిస్తున్నారు. ఒక్క వ్యూ మై ఛానల్స్ మీకు క్లిక్ చేస్తాను, ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. హెచ్డీ ఛానల్స్ వచ్చినప్పటికీ నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైల్లో చూస్తున్నట్టు మనకి ఇక్కడ ట్రావెల్ ఎక్స్పీ హెచ్డీ ఒకటి, అలాగే సోనీ బీబీసీ ఎర్త్ హెచ్డీ ఒకటి, అలాగే నేషనల్ జియో వైల్డ్ హెచ్డీ ఒకటి, అలాగే హిస్టరీ టీవీ 18 హెచ్టీ ఒకటి, టీఎల్సీ హెచ్టీ వరల్డ్ ఒకటి, నేషనల్ జియోగ్రఫీ హెచ్టీ ఒకటి, జీ జస్ట్ హెచ్టీ ఒకటి. టోటల్గా ఇక్కడ మీకు హెచ్టీ నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైల్ మీకు చూస్తున్నట్టయితే 7 ఛానల్స్ అయితే వస్తున్నాయండి. తెలుగు ఛానల్స్ అండి, తెలుగు ఛానల్స్ వచ్చేటప్పటికి 6 అయితే వస్తున్నాయి. అందులో మీకు జీ తెలుగు హెచ్టీ, జీ సినిమాలు హెచ్టీ, ఈటీవీ హెచ్టీ, అలాగే జెమినీ మూవీస్ హెచ్టీ, జెమినీ హెచ్టీ, మా మూవీస్ హెచ్టీ అండి. టోటల్గా ఇప్పుడు మీకు ఇక్కడ మాటివి అయితే మిస్ అయిందండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ ప్యాక్లో మీకు కొత్త రీఛార్జ్లో మీకు మాటివి అయితే మిస్ చేశారండి. అది మరి ఎందుకో అయితే కారణం అయితే నాకు ఇంకా తెలియదు. ఒకవేళ తెలిస్తే మీకు అప్డేట్ అయితే చెప్తాను. మాటివి హెచ్టీ అయితే మిస్ చేశారు. ఇక్కడ మా మూవీస్ తప్ప మాటివి హెచ్టీ అయితే రాదు, మా నార్మల్ అయితే వస్తుంది, అది మీకు చూపిస్తాను. తెలుగు ఛానల్స్ మాత్రం 6 అయితే వస్తున్నాయండి. అలాగే న్యూస్ ఛానల్స్ అయితే 2 ఉన్నాయి, అలాగే హిందీకి సంబంధించినవి. అలాగే స్పోర్ట్స్ ఛానల్స్ 2 అయితే వస్తున్నాయండి. స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 10, 1 హెచ్టీ అయితే 2 వస్తున్నాయి, అయితే చూసుకోవచ్చు మీరు. అలాగే హిందీ న్యూస్ సంబంధించిన ఏదో ఒక ఛానల్ అయితే ఉందండి, అంతే అండి. టోటల్గా వచ్చి మీకు 18 ఛానల్స్ అయితే వస్తున్నాయండి, హెచ్టీ ఛానల్స్ అయితే. తెలుగు ధమాల్ హెచ్టీ అనే ప్యాక్లో మీకు హిందీ ఛానల్స్ వచ్చి, సారీ, టోటల్ హెచ్టీ ఛానల్స్ వచ్చి 18 ఛానల్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు నార్మల్ చూద్దామండి. నార్మల్ అయితే ఎస్డీ ఛానల్స్ అండి, స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్స్ మాట ఇవి. తెలుగు రీజనల్ ఛానల్స్ వచ్చి 30 ఛానల్స్ అయితే వస్తున్నాయి. అలాగే స్టార్టింగ్లో మీకు ఇప్పుడు ఎన్టీవీ అయితే ఉంది, ఎన్టీవీ, స్వరసాగర్, తెలుగు టీవీ నైన్ తెలుగు, అలాగే ఖుషి టీవీ కిడ్స్ సంబంధించిన ఛానల్ అయితే అండి ఇది. అలాగే హిందూ ధర్మ, తెలుగు న్యాప్టల్, అభిరుచి, TV5, 4 టీవీ న్యూస్. ఇక్కడైతే మా టీవీ అండి ఇది, నా హెచ్డీ అయితే కాదు, నార్మల్ ఇది. ఇక్కడ మీకు నార్మల్ ఇది ఎస్డీ అని చూపిస్తుంది, నార్మల్ మాత్రమే వస్తుంది మా టీవీ. అలాగే ఈటీవీ సినిమా, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ లైఫ్, ఈటీవీ ప్లస్, ఈటీవీ తెలంగాణ, SBS, సువార్త టీవీ, జెమినీ లైఫ్, సాక్షి, V6, మా స్టార్ మా మ్యూజిక్, ఆరాధన, భక్తి, రాజ్ మ్యూజిక్ తెలుగు, జెమినీ కామెడీ, రాజ్ న్యూస్ తెలుగు, స్టార్ మా గోల్డ్, అలాగే టీ న్యూస్, 10 TV, ఏబీ అని ఆంధ్రజ్యోతి. టోటల్గా వచ్చి ఏబీ మీకు తెలుగు ఛానల్స్ వచ్చి 30 ఛానల్స్ అయితే వస్తున్నాయి. అక్కడ హెచ్టీ ఛానల్స్ 6 అయితే వస్తున్నాయి. టోటల్ వచ్చి మీకు హెచ్టీ ఛానల్స్ 6, తెలుగు ఛానల్స్ ఎస్డీ ఛానల్స్ వచ్చి మీకు 30 అండి, 36 తెలుగు ఛానల్స్ అయితే వస్తున్నాయి. అందులో 6 హెచ్టీ ఛానల్స్ వస్తున్నాయి. అలాగే హిందీ న్యూస్ వచ్చి 28 ఛానల్స్ వస్తున్నాయండి, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. హిందీ రీజనల్ 24, స్పిరిటల్ అంటే 19 ఏవో వస్తున్నాయండి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వచ్చి మీకు 17 ఉన్నాయండి, ఎంటర్టైన్మెంట్ అంటే ఏముండో. అలాగే డీడీ సంబంధించినవి ఉంటాయి. అలాగే న్యూస్ ఛానల్స్ వచ్చి 16 అయితే ఉన్నాయండి, ఇవి కూడా హిందీకి సంబంధించినవి ఉంటాయి. కన్నడ, బెంగాలీ, మ్యూజిక్ అంటే హిందీకి సంబంధించినవి ఉంటాయి. అలాగే మరాఠీ 7, హిందీ మూవీస్ 7, పంజాబీ, గుజరాతీ. నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైల్లో మీకు ఇక్కడ ఏదో ఉన్నాయి, ఎంత ఇంకేం లేవండి. అలాగే ఒడియా 4, స్పోర్ట్స్ 3 అండి. స్పోర్ట్స్ 3 అంటే DD స్పోర్ట్స్తో కలిపి మనం ఇందాక చూసినట్టు 3 ఛానల్స్ అయితే ఉన్నాయి, అంతే అండి. టోటల్గా మీకు ఇక్కడ ఎస్డీ ఛానల్స్ వచ్చి 266 వస్తున్నాయి, హెచ్డీ ఛానల్స్ వచ్చి 18 ఛానల్స్ వస్తున్నాయి. ఈ ప్యాక్ ప్రైజ్ వచ్చి మీకు తెలుగు ధమాల్ హెచ్టీ ప్యాక్ అండి, తెలుగు ధమాల్ హెచ్టీ ప్యాక్ ₹379 అండి. తెలుగు ధమాల్ హెచ్టీ ప్యాక్ ₹379. హెచ్డీ ఛానల్స్ వచ్చి 18 వస్తున్నాయి, ఎస్డీ ఛానల్స్ వచ్చి 266 వస్తున్నాయండి. ఈ ప్యాక్ బాగానే ఉంది, మీకు నచ్చినట్టయితే ఈ ప్యాక్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు పాత ప్యాకే బాగుంది, పాత ప్యాక్లో మాకు రీఛార్జ్లు చాలా బాగున్నాయి, అందులో మీకు కంటిన్యూ చేసుకుంటారంటే కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు ఈ ప్యాక్లో మనకి మీకు లేని ఛాన్స్ ఏమైనా వస్తున్నాయి బాగున్నాయి అనుకుంటే ఈ ప్యాక్ ఎందుకని యాడ్ చేసుకొని మీరు ఛాన్స్ అయితే చూడొచ్చండి, ఓకేనండి. మరొకసారి అందరికీ పేరున సబ్స్క్రైబ్ చేసుకున్న 1000 మంది అయితే మనకి మన ఛానల్ అయితే వచ్చారు నేటికి. అందరికీ పేరున నా కృతజ్ఞతలండి, ఓకేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా వేరే రీఛార్జ్ గురించి అయితే చెప్తాను. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.